అందరూ బాగున్నారా నారాయణ స్కూల్స్ నుంచి వర్చువల్ క్లాసెస్ తీసుకొచ్చేసాం మీ కోసం ఇంట్లోనే ఉండి మీరు జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుంటారు కొంచెం విద్య నేర్చుకుంటారని మా ప్రయత్నం మీరు కూడా సహకరించి బాగా చక్కగా నేర్చుకుంటున్నారు ఇలాగే నేర్చుకుంటూ ఉండండి ఇప్పుడు మనం అసైన్మెంట్ 15 15వ దాంట్లోకి వచ్చేసాము 14 చక్కగా నేర్చుకున్నారు ఇలాగే ముందుకు వెళ్తూ ఉండండి ఇప్పుడు థర్డ్ క్లాస్ ఎఫ్ఎల్ 3వ తరగతి ప్రథమ భాష ఏంటి చిటపట చినుకులు మనందరికీ ఇష్టమైన చిటపట చినుకుల గురించి అసైన్మెంట్ ఏంటో చేసేద్దాం నాతో పాటు మీరు కూడా రండి చదవాలి రాయాలి చెప్పాలి రండి మరి ఇంటి చిత్రం చూడండి ఆలోచించండి మాట్లాడండి మీకు ఇష్టమైన చక్కని అందమైన చిత్రం ఇచ్చారు దాన్ని చూడాలి ఆలోచించాలి దాని గురించి మాట్లాడాలి సరేనా ఫస్ట్ చూడాలి దాని గురించి ఆలోచించాలి దాని గురించి మాట్లాడుకోవాలి రండి మాట్లాడుకుందాం మరి చూసారా చక్కని చిత్రం దీని గురించి మాట్లాడుకుందాం ఏంటి అంటే చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి చిన్నగా పడుతున్నాయి వర్షం చిన్నగా అప్పుడే మొదలైంది చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి ఇక్కడ పిల్లలందరూ మీలాంటి చిన్న చిన్న పిల్లలందరూ కూడా వర్షంగా తడవడం అంటే ఇష్టం కదా మీకు కానీ ఎక్కువ తడవద్దు జలుబు చేస్తుంది జ్వరం వస్తుంది కదా అందుకని పిల్లలందరూ కూడా చిన్న చిన్న చినుకులు పడినప్పుడు ఆడుకోవడానికి వచ్చారు బయట నీళ్ళల్లో అడుగులు వేసుకుంటూ ఆడుతున్నారు పైన చిన్న చిన్న గొడుగులు కూడా ఉన్నాయి తడవకుండా వేసుకున్నారు ఇంకొంతమంది పిల్లలు ఏం చేస్తున్నారు ఇక్కడ కాగితాల తోటి పడవలు చేస్తున్నారు చిన్న చిన్న కాగితం పడవలు చేసి నీళ్ళల్లో వదులుతున్నారు అలా వెళ్ళిపోతున్నాయి చాలా బాగుంటుంది కదా నీళ్ళల్లో అలా ఆడుకుంటే మీ అందరూ కూడా చిన్నప్పుడు ఆడుకున్నారు కదా చిన్నపిల్లలే కదా ఇప్పుడు కూడా మీరు ఆడుకుంటూ ఉంటారు చూసారా నీళ్ళల్లో అడుగులు వేస్తూ గంతులు వేస్తూ ఆడుతున్నారు కొంతమంది కాగితంతో పడవలు చేసి నీళ్ళల్లో వదులుతున్నారు చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి పైన గొడుగులు వేసుకున్నారు కొంతమంది తడుస్తున్నారు కదా ఇది చిత్రం గురించి ఇప్పుడు దీని గురించి మాట్లాడదాం చిత్రంలో ఎవరెవరు ఉన్నారు చిత్రంలో ఎవరు ఉన్నారు చిన్న పిల్లలు ఉన్నారు అమ్మాయిలు అబ్బాయిలు చిన్న పిల్లలంతా కలిసిమెలిసి ఆడుకుంటున్నారు వారు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు వాళ్ళు నీళ్ళల్లో అడుగులు వేసుకుంటూ గెంతులు వేసుకుంటూ ఆడుతున్నారు మళ్ళీ కాగితంతో పడవలు చేసి నీళ్ళల్లో వదులుతున్నారు ఆ పడవలు అలా వెళ్తూ ఉంటాయి కదా బాగుంటుంది కదా ఆడుకుంటూ చిన్నగా అల్లరి చేస్తున్నారు వానలు పడితే ఎవరెవరు ఏం చేస్తారు వానలు పడితే ఎక్కువ ఏం చేస్తారు చిన్నపిల్లలు బాగా ఆడుకుంటారు తడవడానికి ఇష్టపడతారు కాగితం పడవలు చేసి ఆడుకుంటారు గొడుగులు వేసుకుని దాంతో ఆడుతూ ఉంటారు తర్వాత ఇంట్లో అయితే పెద్దవాళ్ళు వేడి వేడిగా మొక్క బుట్టలు అంటే మొక్కజొన్న కంకులు వేరుశనగలు బజ్జీలు ఇవన్నీ వేడి వేడిగా వేసుకుని అమ్మ చేస్తూ ఉంటుంది ఇంట్లో పెద్దవాళ్ళు అందరూ కూడా తింటూ ఉంటారు పిల్లలంతా సంతోషంగా ఆనందంగా ఉంటారు కదా వర్షంలో మీరు కూడా చక్కగా సంతోషంగా ఆడుకోండి ఇలాగే మంచి మంచి చిత్రాలతో ఆటపాటలతో గేయాలతో మీ ముందుకు వస్తాము ఆడుతూ పాడుతూ ఆనందంగా నేర్చుకోండి మళ్ళీ మంచి అమేజింగ్ అసైన్మెంట్తో కలుద్దాము అంతవరకు ఉంటాను పిల్లలు ధన్యవాదాలు